రెడీ సెకండ్ రోమన్లో మనల్ని అడిగింది ఏంటంటే ఈ ఎక్స్పాన్షన్లో సిక్స్త్ టర్మ్ ఏంటి ఫస్ట్ క్వశ్చన్లో సిక్స్త్ టర్మ్ ఏంటి సిక్స్త్ టర్ము సెవెంత్ టర్మ్ ఎయిత్ టర్మ్ అది ఎన్నో టర్మో మొత్తానికైతే దీని ఎక్స్పాన్షన్లో మొత్తం ఎన్ని టర్మ్స్ ఉంటాయి ఇది నైన్ అయితే దీని ఎక్స్పాన్షన్లో టెన్ టర్మ్స్ ఉంటాయి ఎక్స్పోనెంట్ నైన్ అయితే ఈ బైనామికల్ ఎక్స్పెన్షన్లో ఎన్ని ఎన్ని టర్మ్స్ ఉంటాయి టెన్ ఉంటాయి నైన్ ప్లస్ వన్ టెన్ సో టోటల్ టెన్ టర్మ్స్లో మనల్ని ఎవరో ఒక సిక్స్త్ టర్మ్ని కనుక్కోమన్నాడు కనుక్కోవాలి దీన్ని యాక్చువల్గా ఎక్స్పాండ్ చేసి పది టర్మ్స్ ఎక్స్పాండ్ చేసి అందులో ఆరో ప్లేస్లో ఉన్నది చెప్పడం అంటే కొంచెం కష్టమైతే దీన్ని చేయించాం కానీ మరి పెద్ద పెద్ద ఎక్స్పాన్షన్స్కి కష్టమవుతుంది సో దీనికి మనం ఫార్ములా ఏంటంటే జనరల్ టర్మ్ జనరల్ టర్మ్ జనరల్ టర్మ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై టు ద పవర్ ఆఫ్ ఎన్ దీని జనరల్ టర్మ్ అనుకోవటానికి ఫార్ములా టిఆర్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ ఆర్ దిస్ ఈస్ ద జనరల్ టర్మ్ మీకు గుర్తుందా మీరు చిన్నప్పుడు టెన్త్ క్లాస్లో ప్రోగ్రెషన్స్ చాప్టర్ చేసేటప్పుడు ఏపీలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లు లేకపోతే జామెట్రిక్ ప్రోగ్రెషన్లు ట్వంటీత్ టర్మ్ అనుకో నైన్టీన్త్ టర్మ్ అనుకో ఫిఫ్టీన్త్ టర్మ్ అనుకో ఏ టర్మ్ అంటే ఆ టర్మ్ కనుక్కోటానికి మనం జనరల్ ఫార్ములా రాస్తాం ఏఎన్ ఇజ్వల్డ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ టు డీ ఆ టైప్ ఇది కూడా ఇది కూడా అంతే జనరల్ టర్మ్ ఏ ఎక్స్పెన్షన్ ఇది జనరల్ టర్మ్ సో ఈ ఈ ఫార్ములా ఉపయోగించి దీని ఎక్స్పెన్షన్లో పది టర్మ్స్ ఉంటాయ ఏది కనుక్కోమంటే అది కనుక్కోవచ్చు సెవెంత్ టర్మ్ కనుక్కోమంటాడా ఎయిత్ టర్మ్ కనుక్కోమంటాడు వాడి ఇష్టం మనం ఏది కనుక్కోమంటే అది కనుక్కోవచ్చు ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఫార్మ్ ఒకసారి చూడండి ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ వై పవర్ ఆర్ సో ఈ ఆర్ ప్లస్ వన్ ఏంటి మనం ఏ టర్మ్ కనుక్కోబోతున్నామో ఆ టర్మ్ అంటే సిక్స్ ఆర్ ప్లస్ వన్ ఏంటి ఆర్ ప్లస్ వన్ ఏంటి సిక్స్ ఆర్ ఏంటి మరి ఫైవ్ రాయాలి జాగ్రత్తగా ఉండాలి ఒక్క దగ్గర ఒక్కటే దగ్గర చాలామంది పిల్లలు మిస్టేక్ చేయటం నేను చూశాను తొందరపడి సిక్స్త్ టర్మ్ అనేసరికి ఇక్కడ సిక్స్ రాస్తారు సిక్స్త్ టర్మ్ అంటే ఈ ప్లేస్లో సిక్స్ అంటే టీ సిక్స్ సో టీ సిక్స్ సిక్స్ ఎవరి ప్లేస్లో రాస్తున్నాం ఆర్ ప్లస్ వన్ ప్లేస్లో రాస్తున్నాం అప్పుడు ఆర్ ఏం రాయాలి ఆర్ ప్లస్ వన్ కన్నా ఆరు ఒకటి తక్కువ కదా దీనికన్నా ఇది ఒకటి తక్కువ కదా సో సిక్స్ బదులు మనకి కూడా ఫైవ్ రాయాలి ఓకే ఇక మిగిలిన టర్మ్స్ మీకు తెలుసు ఎన్ ఎవరండి ఒకసారి రాద్దాం మనం ఈ ఫార్ములాలో ఎన్ ఎవరు రాద్దాం ఇందులో ఎవరు ఎన్ ఎక్స్పెన్షన్లు ఎన్నివారు సో ఈ బైనామిల్ పార్ట్లో ఎన్ ఎవరు నైన్ ఎక్స్పోరినెన్షియల్ ఫామ్లో ఎక్ ఎన్ నైన్ ఇది తర్వాత ఈ ఎక్స్ ఉండాల్సిన ప్లేస్లో ఎవరున్నారు ఎక్స్ ఉండాల్సిన ప్లేస్లో టూ ఎక్స్ బై త్రీ ఉంది అంతేగా టూ ఎక్స్ బై త్రీ ఉంది వై ఉండాల్సిన ప్లేస్లో ఎవరు ఉన్నారు త్రీ వై బై టూ ఉంది ఆర్ ఎంత అవుతుంది ఆర్ కూడా రాసేద్దాం ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అవుతుంది ఎందుకంటే టీఆర్ ప్లస్ వన్ కాబట్టి ఆర్ ప్లస్ వన్ సిక్స్ కాబట్టి సో ఫార్మై ఏంటి టీ సిక్స్ ఈక్వల్స్ టు సబ్షోడ్ చేద్దాం ఎన్సీఆర్

కొద్దిగా సింప్లిఫై చేద్దాం యాక్చువల్గా ఇదే టర్మ్ టర్మిగా ఇదే సిక్స్త్ టర్మ్ దీన్ని కొద్దిగా మనం సింప్లిఫై చేయగలిగే అవకాశం ఉంటే సింప్లిఫై కూడా చేసుకోవచ్చు మనకి ఇక్కడ టూలు క్యాన్సిలేటెడ్ ఏటెడ్ కనపడుతున్నాయి ఏ టూ ఈ టూ ఈ త్రీ ఈ త్రీ క్యాన్సిలేషన్ కనపడుతుంది కాబట్టి చలో చేసుకోవచ్చు నైన్ సి ఫైవ్ వాల్యూని కూడా రాయచ్చు యాక్చువల్గా నాట్ రిక్వైర్డ్ మనం ఇది రాసినా పర్ఫెక్ట్ మీకు అసలు భయమే లేదు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ మార్క్స్ పడతాయి కాకపోతే సింప్లిఫై చేయండి అన్నాడు కాబట్టి కొంతవరకు అవకాశం ఉంటే చేయొచ్చు అవకాశం లేదు మరీ టిపికల్ టర్మ్స్ వచ్చినట్టు వదిలేసుకోవచ్చు నైన్ సి ఫైవ్ అంటే నైన్ని ఫైవ్ స్టెప్స్ తగ్గిస్తాం నైన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ బై ఫైవ్ ఫ్యాక్టరీ రాస్తాం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఇంటూ టూ పవర్ ఫోర్ ఇంటూ ఎక్స్ పవర్ ఫోర్ బై త్రీ పవర్ ఫోర్ ఈ ఫోర్ని టూకి ఎక్స్కి త్రీకి సపరేట్ ఇంటూ త్రీ పవర్ ఫైవ్ వై పవర్ ఫైవ్ టూ పవర్ ఫైవ్ ఈ సింప్లిఫికేషన్ కోసం చేసిన అనమాట ఇక్కడ ఫైవ్ ఫైవ్ మరగయా త్రీ టూ జార్ సిక్స్ త్రీ టూ జార్ సిక్స్ మరిగయా ఫోర్ టూ జార్ ఎయిట్ మరిగాయా అన్నీ మరిగాయా తర్వాత సెవెన్ టూ జార్ ఫోర్టీన్ ఫోర్టీన్ నైన్ జార్ వన్ ట్వంటీ సిక్స్ ఏనా ఓకే వన్ ట్వంటీ సిక్స్ ఫోర్టీన్ నైన్ జార్ వన్ ట్వంటీ సిక్స్ ఇక్కడ టూల సంగతి ఏంటి టూ టు ద పవర్ ఆఫ్ ఫోర్ టూ టు ద పవర్ ఆఫ్ ఫోర్ క్యాన్సిల్ అయితే ఇక్కడ ఒక టూ కింద మిగులుతుంది ఒక త్రీ పైన మిగులుతుంది సో త్రీ బై టూ ఒక త్రీ పైన మిగిలింది ఒక టూ కింద మిగిలింది ఇంటూ ఎక్స్ పవర్ ఫోర్ ఇంటూ వై పవర్ ఫైవ్ దీన్ని కూడా క్యాన్సిల్ చేద్దాం టూ సిక్స్ ఆర్ టూ త్రీ జార్ సో ఫైనల్లీ సిక్స్టీ త్రీ ఇంటూ త్రీ 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 జార్ నైన్ త్రీ సిక్స్ ఆర్ ఎయిటీన్ ఎక్స్ పవర్ ఫోర్ వై పవర్ ఫైవ్ దిస్ ఈజ్ ద యాక్చువల్ సిక్స్త్ టర్మ్ ఆఫ్ దిస్ ఎక్స్పాన్షన్ సింప్లిఫికేషన్ చేసాం కాబట్టి ఓకే ఇందులో మరి నెక్స్ట్ ప్రాబ్లం నేను రాస్తాను ఇప్పుడు ఓకే సెకండ్ ప్రాబ్లం రాసేసే నేను సెవెంత్ టర్మ్ కనుక్కోవాలి దీని ఎక్స్పాన్షన్లో మొత్తం ఎన్ని టర్మ్స్ ఉంటాయి టెన్ కాబట్టి లెవెన్ టర్మ్స్ ఉంటాయి దాని ఎక్స్పాన్షన్లో లెవెన్ టర్మ్స్లో సెవెంత్ టర్మ్ కనుక్కోవాలి సో ఇందాక ఆ పాగం అట్లనే నేను ఉంచా మనకు ఉపయోగపడుతుంది మళ్ళీ ఇదే ఫార్ములా కదా మనం వాడేది ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ అన్ని ఈక్వల్ టు వన్లో జనరల్ టర్మ్ ఫార్ములా ఇది దీంట్లో మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది సెవెంత్ టర్మ్ సెవెంత్ టర్మ్ అంటే ఈ ఆర్ ప్లస్ వన్ ప్లేస్లో సెవెన్ ఆర్ ప్లస్ వన్ సెవెన్ అయినప్పుడు ఆర్ ఏమవుతుంది సిక్స్ అవుతుంది ఇక్కడ ఎన్నెవరు ఎక్స్పోనెంటు టెన్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎవరు ఉన్నారు త్రీ ఎక్స్ ఉంది ఇక్కడ వై ప్లేస్లో ఎవరుంది మైనస్ ఫోర్ ఉంది ఎవరుంది మైనస్ టీఆర్ ప్లస్ వన్ ఫార్ములర్ ఇక టీ సెవెన్ ఈక్వల్ టు సెవెంత్ టర్మ్ కనుక్కోపోతున్నాం కంటే ఆర్ ప్లస్ వన్ ప్లస్ టు సెవెన్ వస్తున్నాం టీ సెవెన్ ఈక్వల్ టు టెన్ సిక్స్ ఇంటూ త్రీ ఎక్స్ హోల్ పవర్ టెన్ మైనస్ సిక్స్ అంటే ఫోర్ ఇంటూ వై అంటే ఎవరు మైనస్ ఫోర్ వై హోల్ టు ద పవర్ ఆఫ్ సిక్స్ ఆర్ వాల్యూ సిక్స్ వై పవర్ ఆర్ అంటే వై పవర్ సిక్స్ మైనస్ పవర్ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ అవసరం లేదు పాజిటివ్ అయిపోతుంది దీన్ని ఏమన్నాడు సింప్లిఫై అన్నాడు కదా ఓకే సింప్లిఫికేషన్ చేద్దాం యాక్చువల్ క్యాన్సిల్ అయ్యి ఏం కనపడట్లేదు ఎక్స్ పవర్ ఫోర్ వై పవర్ సిక్స్లో ఏం క్యాన్సిల్ కావు ఓకే అయినా కూడా మనం చేయగలిగింది చేద్దాం టెన్ సి సిక్స్ అంటే అబో టెన్ స్టిప్స్ టెన్ సి ఫోర్ రాయొద్దు మీరు ఇంకా అలవాటు పడ్డారు లేదు టెన్ సి సిక్స్ నేను టెన్ సి ఫోర్ అని కూడా రాయొచ్చు తప్పలేదు ఈ రెండు ఈక్వలే కదా సిక్స్ ఫోర్ కలిపితే టెన్నే కదా సో అలాంటప్పుడు టెన్ సి సిక్స్ ఇంకో ఫామ్లో ఎలా రాయొచ్చు టెన్సీ ఫోర్గా రాయొచ్చు లెవెన్ సి సెవెన్ ఇంకో ఫామ్లో ఎలా రాయొచ్చు లెవెన్ సి ఫోర్గా రాయచ్చు ఎందుకు సెవెన్ ఫోర్ కలిపితే లెవెన్ వస్తే వస్తుంది కాబట్టి అట్లా రాయొచ్చు సో టెన్ సి సిక్స్ని ఎక్స్పాండ్ చేయడం కొంచెం కష్టం కాబట్టి టెన్ సి ఫోర్ని అనుకొని ఎక్స్పెండ్ చేద్దాం సో టెన్ సి ఫోర్ లాగా ఎక్స్ప్లెండ్ చేస్తాం టెన్ నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ స్టెప్స్ తగ్గించి కింద ఫోర్ ఫ్యాక్టోరీలు రాయాలి ఫోర్ త్రీ టూ వన్ ఓకే అర్థమైంది దీన్ని ఎక్స్ప్లెండ్ చేయలేదండి టెన్ సి సిక్స్ని టెన్ సి ఫోర్గా అనుకొని ఎక్స్పెండ్ చేశాను ఇంటూ త్రీ పవర్ ఫోర్ ఇంటూ ఎక్స్ పవర్ ఫోర్ ఇంటూ ఫోర్ పవర్ సిక్స్ ఇంటూ వై పవర్ సిక్స్ మైనస్ లేదు ఇక మైనస్ పాజిటివ్ అయిపోయింది కాబట్టి మైనస్ వదిలేసాను ఓకేనా సింప్లిఫికేషన్ చేయగలిగిన చేద్దాం ఫోర్ టూ జార్ ఎయిట్ త్రీ ఒక త్రీ క్యాన్సిల్ ఎక్కడైతే ఇక్కడ దూరం క్యాన్సిల్ చేయొచ్చు అన్ని ఇంటూలే కదా ఏముంది అక్కడ ఇంకా మనం సింప్లిఫికేషన్ చేసేది ఏమీ లేదు చాలా పెద్ద నెంబర్ కనిపిస్తుంది ఓకే నైన్ సెవెన్ జార్ సిక్స్టీ త్రీ టెన్ జార్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇంటూ త్రీ క్యూబ్ ఇంటూ ఫోర్ పవర్ సిక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఫోర్ ఇంటూ వై పవర్ సిక్స్ ఎందుకంటే మనం దీన్ని ఏం చేయలేమండి మల్టిప్లికేషన్ చేయాలంటే దీన్ని చేయొచ్చు కానీ ఎందుకు అవసరం లేదు స్ట్రైన్ పెద్ద మల్టిప్లికేషన్ వస్తుంది మీకు ఓపిక ఉంటే చేయడం తప్పు లేదు చేసినా తప్పు లేదు చేయబోయినా దానివల్ల నష్టం లేదు ఓకే ఇది సెవెంత్ టర్మ్ అనుకోవటం సెకండ్ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్దాం అయితే మీకు నేను ఒక విషయం చెప్తాను నేను ప్రతి ప్రాబ్లం ఎందుకు సార్ చేయటం మాకు సేమ్ ఉన్నవాటినప్పుడు మేము ఒక ప్రాబ్లం చెప్తే మేమే చేసుకుంటాం సార్ టైం వేస్ట్ అవుతుంది అని మీలో ఎవరికైనా అనిపిస్తే నేను దానికి చెప్పవలసిన నా బాధ్యతాయుతమైన సమాధానం ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను దీన్ని నేను మెయి మెయిన్గా మేజర్గా బేస్ చేసుకుంది మేజర్గా బేస్ చేసుకుంది ఒక యావరేజ్గా సబ్జెక్ట్కి అవుతూ లేకపోతే ఇంగ్లీష్ వర్షన్ అర్థం కాక దూరం అవుతూ లేకపోతే టీచర్స్ సరిగ్గా చెప్పక దూరం అవుతూ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి బేస్ చేసుకొని మెయిన్గా నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుందండి మెయిన్ కాన్సెప్ట్ అది నాకు సో వాళ్ళని రీచ్ అవ్వాలి సో ఒక ప్రాబ్లం చేసినప్పుడు దీని తర్వాత ప్రాబ్లంలో కొంచెం వేరియేషన్ కొద్దిగా వేరియేషన్ ఉన్నా కూడా సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉండొచ్చు ఇప్పుడు నేను వరుసగా చేయటం వల్ల ఇవి వద్దు అనుకున్న వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంది దాన్ని ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఇప్పుడు వద్దు అనుకుంటే మీరు ఫార్వర్డ్ చేసుకోవచ్చు మీరు చూడాల్సిన అవసరం లేదు కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం అక్కడ కనపడేలాగా ఉండటం ఉత్తమమే కదా అప్పుడు వద్దు అనుకున్న వాళ్ళకి నష్టం లేదు ఆ వీడియోలు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఫార్వర్డ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు కావాలనుకున్న వాళ్ళు ఏ ప్రాబ్లం కావాలో ఆ ప్రాబ్లంకి వెళ్ళిపోతారు డైరెక్ట్ అంటే అన్ని ఆర్డర్లో ఉంటే ఒకరికి ఈ ప్రాబ్లమ్ ఆల్రెడీ వచ్చు దీని ముందుదే రాదు లేకపోతే దాని ముందు వచ్చు ఇది రాదు ఉండొచ్చు కదా ఒకళ్ళిద్దరన్నా ఉండొచ్చు కదా అట్లా సో అందుకనే నేను కొంచెం శ్రమ అయినా నేను ప్రతి ప్రాబ్లం చేస్తున్నాను అవసరం లేదనుకున్న వాళ్ళు దయచేసి దీన్ని స్కిప్ చేయండి నన్ను చేయొద్దని బదులు మీరు స్కిప్ చేసేయండి మీ దగ్గర కదా బటన్ దాన్ని అట్లా జరిపేసేయండి అయిపోతుంది కొంతమందికి అది యూజ్ అవ్వాలి కదా ఓకేనా సో వాళ్ళ కోసం నేను చేయటం జరుగుతుంది ఓకే సో మీరు విశాల హృదయంతో అర్థం చేసుకుంటారని నాకు తెలుసు నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్ళిపో ఫైన్ ఇప్పుడు ఈ రోమన్లో మిగిలిన రెండు ప్రాబ్లమ్స్ అటెటెంట్ చేద్దాం ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోదాం ఆల్రెడీ చేస్తున్నవి కాబట్టి సో ఇది జనరల్ ఫార్ములా ఏంటి ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్ ఎక్స్పాన్షన్లో ఎన్ టీఆర్ ప్లస్ వన్ ఫార్ములా ఎన్సీఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ వై పవర్ ఆర్ ఇందులో ఎవరు ఎన్ ఫోర్టీన్ ఎవరు ఆర్ మనకు అనుకుంటుంది టెన్త్ టర్మ్ కాబట్టి ఆర్ నైన్ అవుతుంది అంతే కదా టీఆర్ ప్లస్ వన్లో టెన్ పెడతాం కాబట్టి ఆర్ ప్లస్లో నైన్ అవుతుంది తర్వాత ఎక్స్ ప్లస్లో ఉన్నది ఎవరు ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఇక్కడ త్రీ పీ బై ఫోర్ అండ్ వై ప్లేస్లో ఉన్నది ఎవరు మైనస్ ఫైవ్ క్యూ టీ టెన్ టెన్త్ టిక్వల్ టు ఎన్సిఆర్ ఎన్సిఆర్ ఫోర్టీన్ సి నైన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఎక్స్ ఎవరు త్రీ పి బై ఫోర్ హోల్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఎన్ మైనస్ ఆర్ అంటే ఫోర్టీన్ మైనస్ నైన్ ఫైవ్ ఇంటూ వై పవర్ ఆర్ అంటే మైనస్ ఫైవ్ క్యూ హోల్ టు ద పవర్ ఆఫ్ ఆర్ నైన్ సో మైనస్కి పైన ఆర్డ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఈ మైనస్ కన్సిడరబుల్ ఇది ఉంటుంది ఈ మైనస్ ఉంటుంది సో మైనస్ ముందు రాద్దాం మైనస్ దీంట్లో కూడా మనం సింప్లిఫికేషన్ చేసేది ఏం లేదు యాక్చువల్గా దీన్ని తగ్గించుకోవడం తప్ప ఏం లేదు ఫోర్టీన్ సి నైన్ని ఎలా రాద్దాం ఫోర్టీన్ సి ఫైవ్ అనుకుని రాద్దాం ఫోర్టీన్ సి నైన్ ఫోర్టీన్ సి ఫైవ్ ఒకటే కదా ఫోర్టీన్ సి నైన్ ఈక్వల్ టు ఫోర్టీన్ సి ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్టీన్ కాబట్టి సో ఫోర్టీన్ సి ఫైవ్ అనుకొని ఎక్స్పెన్షన్ చేస్తా ఫోర్టీన్ ఫైవ్ స్టెప్స్ తగ్గించాలి ఫోర్టీన్

మీరు ఇక మీరు చేయగలిగింది మీరు చేయండి నేను చేయగలిగింది నేను ఏం చేస్తాను ఇందులో మనం ఎవరైనా చేయగలిగింది కొంతవరకు మాత్రమే ఫోర్ త్రీ జర్ ట్వెల్వ్ కింద డినామినేటర్లు ఇక్కడైతే ఏమలేదు ఇక్కడ ఒక ఫోర్ పవర్ ఫైవ్ మిగిలింది దీన్ని ఏం చేయగలుగుతాం మనం ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ ఫోర్టీన్లో ఒక టూ టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు ఇక బెస్ట్ ఆప్షన్ అని అడిగితే మీరు దీన్ని ఇంతకంటే ఎక్కువ వర్క్ చేయకండి మైనస్ ఫోర్టీన్ ఇంటూ దీని వర్క్ ఇంటూ చేద్దాం తప్పలేదుగా దీని వర్క్ అండి అవునండి లెవెన్ నైన్ సార్ త్రీ త్రీ సార్ నైన్ కదా లెవెన్ నైన్ సార్ నైన్టీ నైన్ ఇంటూ ఫోర్టీన్ నైంటీ నైన్ ఇంటూ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ సార్ ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఇంటూ ఫోర్టీన్ కదా మైనస్ ఫోర్టీన్ అంతే కదా నైన్టీన్ అయిన్ హండ్రెడ్ మైనస్ రాశాను ఫోర్టీన్ హండ్రెడ్ మైనస్ ఫోర్టీన్ సిక్స్ ఎయిట్ త్రీ వన్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ మైనస్ ఇంకా దీన్ని యాక్చువల్గా చేయాలంటే చేయొచ్చు కానీ మన టైం వేస్ట్ ఇంటూ ఫైవ్ పవర్ నైన్ బై ఫోర్ పవర్ ఫైవ్ ఇంటూ పీ పవర్ ఫైవ్ ఇంటూ క్యూ పవర్ నైన్ ఓకే వీళ్ళ మనం చేయగలిగినంత సింప్లిఫికేషన్ అంటే దీన్ని ఏంటి ఆర్త్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఆర్త్ టర్మ్ అంటే ఏంటి ఇక్కడ ఆర్ ఇక్కడ ఆర్ అన్నట్టు ఆర్త్ టర్మ్ టెన్త్ టర్మ్ అంటే టీ టెన్ రాసినట్టే ఆర్త్ టర్మ్ అంటే టీఆర్ టీఆర్కి ఫార్ములా ఎట్లా రాయాలి చెప్పండి ఇదే ఆర్ అయితే మరి ఇదంత అవ్వాలి ఆర్ మైనస్ వన్ ఒకటి తక్కువ ఉండాలి కదా సో టీఆర్కి ఫార్ములా రాయాలంటే ఎట్లా రాసాం ఎన్సీ ఆర్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ మైనస్ వన్ ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ ఆర్ మైనస్ వన్ ఇక్కడ ఉన్న ఆర్లన్నీ ఆర్ మైనస్ వన్లో అయిపోవాలి ఎందుకంటే మనకు అనుకుంటుందే ఆర్త్ టర్మ్ ఒకటి ఆర్ ప్లస్ వన్త్ టర్మ్ అయితే ఇవి ఆర్లైనాయి సో ఈ ఆర్త్ టర్మే కనుక్కోమన్నా మనం ఫిక్స్డ్గా ఒక టర్మ్ అని లేదు ఆర్త్ టర్మే కనుక్కోమని అడిగే ఆర్ ప్లేస్లో వేరే నెంబర్ రాదు ఆరే వస్తుంది బట్ ఎన్ ప్లేస్లో మాత్రం ఎయిట్ రాయొచ్చు సో వీ కెన్ రైట్ ఇట్ అస్ ఎయిట్ సి ఆర్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ త్రీ ఏ బై ఫైవ్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఎయిట్ ఎయిట్ మైనస్ ఆఫ్ మైనస్ వన్ నైన్ అవుద్ది నైన్ మైనస్ ఆర్ అవుతుంది మైనస్ ఆర్ మిగులుతుంది ఇంటూ వై అంటే ఎవరు ఫైవ్ బి బై సెవెన్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఆర్ మైనస్ వన్ ఓకే దీన్ని వదిలేసండి ఇంతకంటే ఏం చేయలేదు ఓకేనా సింప్లిఫికేషన్కి ఒక లిమిట్ లేదండి మేము నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను యూ డోంట్ వరీ సార్ మాకు ఆన్సర్లో ఇంకొక నెంబర్ ఉంది సార్ ఇదంతా కూడా సింప్లిఫై చేసాడంటే ఇట్ బి సింప్లిఫికేషన్కి ఒక డెఫినేషన్ ఇక్కడ వరకు వస్తే ఇదే సింప్లిఫికేషన్ అనే డెఫినేషన్ లేదు మనము చేయగలం మన లెవెల్ వరకు చేయగలిగినవన్నీ ఎంతవరకు చేయగలుగుతాం దాని సింప్లిఫికేషన్ అంటాం ఓకే దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ థర్డ్ రోమన్కి వెళ్ళిపోదాం ఓకే థర్డ్ రోమన్ క్వశ్చన్ ఏమని అడిగాడంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ దీని ఎక్స్పాన్షన్ ఎన్ని టర్మ్స్ ఉంటాయి దీని ఎక్స్పాన్షన్ ఎన్ని టర్మ్స్ ఉంటాయి దీని ఎక్స్పెన్షన్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి ఈ రెండు ఎక్స్పాన్షన్స్ గురించి మనం ప్రతి ప్రాబ్లంలో మాట్లాడుతూనే ఉంటాం ఇఫ్ x plus y in the expansion of x plus y whole to the power of n in the expansion of x plus y whole to the power of n we will have n plus 1 terms n plus 1 terms so how many terms this expansion contains 9 plus 1 that equal to 10 terms how many ter terms in this expansion we can find 14 plus 1 15 terms <laughs> one step answer ఇక్కడ చూడండి ఇది ట్రైనామిల్ కదండి ట్రైనామిల్కి నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా వాడకూడదు అంటే ఇక్కడ సెవెన్ ఉంది కదా అని ఎయిట్ టర్మ్స్ అని రాయకూడదు సెవెన్ ఉంటే ఎయిట్ టర్మ్స్ కాదు దీనికి సెపరేట్ ఫార్ములా ఉంది వీహ్యావ్ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ టూ బై టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ టూ బై టూ ఈ ఫార్ములా అప్లై చేయాలి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు అప్లై చేయాలో చేయాలి ఈ ఫార్ములా ఇఫ్ దిస్ ఈజ్ దిస్ కెనాట్ బి ఫ్యాక్టరైజ్డ్ ఫ్యాక్టరైజబుల్ కాకపోవద్దు ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఫ్యాక్టరైజబుల్ దెన్ వీ అప్లై దిస్ ఫార్ములా ఈ ఫ్యాక్టరైజబుల్ ఏంటి మీకు నేను అర్థం చేస్తున్నా ముందైతే ఈ ఫార్ములా అప్లై చేద్దాం ఎన్ ప్లస్ వన్ అంటే సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ ఇంటూ సెవెన్ ప్లస్ టూ నైన్ బై టూ లేకపోతే ఎన్ సెవెన్ అన్నట్టు సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సెవెన్ ప్లస్ టూ నైన్ బై టూ టూ ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు నైన్ ఫోర్ జీరో థర్టీ సిక్స్ టర్మ్స్ ఉంటాయి దీని ఎక్స్పాన్షన్ ఓకే ఇప్పుడు నేను చెప్పింది ఏంటి ఇది ఫ్యాక్టరైజబుల్ కాదు అన్నప్పుడే మనం ఈ ఫార్ములా అప్లై చేయాలి ఫ్యాక్టరైజబుల్కి అప్లై చేయకూడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ హోల్డ్ పవర్ సెవెన్ ఉందనుకోండి దీని ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ దీని ఎక్స్పాన్షన్లో ఇప్పుడు ఇది సెవెనే ఇది సెవెనే ఇది ట్రైన్ ఆమీయలే ఇది కూడా ట్రైన్ ఆమీయలే దీనికి ఫార్ములా అప్లై చేసేసి థర్టీ సిక్స్ వస్తుంది దీనికి ఫార్ములా అప్లై చేస్తే థర్టీ సిక్స్ వచ్చిందనుకోండి అది రాంగ్ అవుతుంది ఎందుకంటే ఇది ఫ్యాక్టరైజబుల్ ఫ్యాక్టరైజబుల్కి ఎట్లా చేస్తారు అంటే సో లోపల ఉన్న పార్ట్స్ని ఫ్యాక్టరైజ్ చేస్తాం వీ నో దట్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ కనిపి ఫ్యాక్టరైజ్ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ టు ద పవర్ ఆఫ్ సెవెన్ దెన్ వీ టేక్ ఎక్స్ ప్లస్ త్రీ పవర్ సెవెన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ పవర్ సెవెన్ ఓకే సో ఇప్పుడు ఏం చేయాలి ఇలాంటి టైం ఇలాంటి కేసెస్లో ఇప్పుడు దీని ఎక్స్పెన్షన్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయని మీరు కనుక్కోవాలనుకోండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సెవెన్ ప్లస్ సెవెన్ అంటే యాక్చువల్గా మనం ఎక్స్పోరియన్స్ని ఎప్పుడు యాడ్ చేయాలంటే బేసెస్ సేమ్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి చిన్న చిన్న ఎగ్జామ్షన్స్ మీరు నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి బేసెస్ సేమ్ ఉంటే ఇంటూ ఉంటే పవర్స్ ఎక్స్ యాడ్ చేయాలి కానీ ఇక్కడ ట్రిక్లో మనం బేసెస్ సేమ్ లేకపోయినా ఊరికే కౌంట్ కోసం మీరు ఇక్కడ ఎక్స్పోనెంట్ని ఇక్కడ ఎక్స్పోనెంట్ని యాడ్ చేయండి సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ ఫోర్టీన్ సో ఫోర్టీన్ అన్నట్టు ఇప్పుడు ఎక్స్పోనెంట్ ఫోర్టీన్ కింద లెక్క వీళ్ళిద్దరికీ కలిపి ఎక్స్పోనెంట్ ఫోర్టీన్ కింద లెక్క ఎక్స్పోనెంట్ ఫోర్టీన్ అంటే ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి ఫిఫ్టీన్ టర్మ్స్ ఉంటాయి రైట్ సో ఇప్పుడు దీని ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి అన్నట్టు ఫిఫ్టీన్ టర్మ్స్ మీకు అర్థమైంది లాజిక్ దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే దీని ఎక్స్పోనెంట్ సెవెన్ దీని ఎక్స్పోనెంట్ సెవెన్ ఈ సెవెన్ ఈ సెవెన్ మనం యాడ్ చేసుకోవాలి ఫోర్టీన్ ప్లస్ వన్ ఇప్పుడు ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ హోల్ టు ద పవర్ ఆఫ్ సెవెన్ అని ఉందనుకోండి దీని ఎక్స్పెన్షన్ ఎన్ని టర్మ్స్ ఉంటాయి దీనికి సెవెను దీనికి సెవెన్ దీనికి సెవెన్ ఇయర్స్ ఇస్తాం విడివిడిగా అప్పుడు సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ సెవెన్ ట్వంటీ వన్ ఎక్స్పెన్షన్లో ట్వంటీ టూ టర్మ్స్ ఉంటాయి అట్లా ఫ్యాక్టరైజబుల్ అయినప్పుడు ఇలా చేస్తాం మనం ఫ్యాక్టరైజబుల్ మీరు కావాలంటే ఇంతకుముందు ముందు రోమంలో మనం ప్రాబ్లమ్ చేసాం చూడండి వన్ ప్లస్ ఒక్క నిమిషం నేను టెక్స్ట్ బుక్లో త్రీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఫోర్ త్రీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఫోర్ దీని ఎక్స్పెన్షన్లో మనకి ఎన్ని టర్మ్స్ వచ్చినాయి కౌంట్ చేసుకోండి ఎన్ని టర్మ్స్ వచ్చి ఉంటాయి ఫోర్ కదా ఎయిట్ నైన్ టర్మ్స్ వచ్చి ఉంటాయి ఏమైనా నైన్ టర్మ్స్ ఉంటాయి ఎందుకంటే ఇది ఫ్యాక్టరైజబుల్ ఒక్క విషయం ఫ్యాక్టరైజబుల్ అంటే మరి ఇలానే వస్తేనే ఫ్యాక్టరీ ఫ్యాక్టర్స్ కాదు ఇర్రేషనల్ ఫ్యాక్టర్స్ కూడా రావచ్చు ఇర్రేషనల్ ఫ్యాక్టర్స్ కూడా రావచ్చు దీన్ని ఫ్యాక్టర్ చేయండి ఫ్యాక్టరైజ్ చేయొచ్చు కదా మీరు సో రెండు టర్మ్స్కి ఫోరు ఫోరు ఇవ్వచ్చు మనం అప్పుడు ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ఎక్స్పెన్షన్లో నైన్ టర్మ్స్ మీకు నైన్ టర్మ్స్ ఆల్రెడీ వచ్చి ఉండి ఉంటాయి అని అనుకుంటున్నాను చదండి సో ఇది థర్డ్ రోమన్ పాస్ చేసి అరెస్ట్ చేసి మీకు నెక్స్ట్ క్వశ్చన్ రాసి పెడతాను ఓకే ఇప్పుడు మన దగ్గర ఫోర్త్ ప్రాబ్లం అండ్ ఇమీడియట్గా ఫిఫ్త్ ప్రాబ్లం కూడా రెడీగా ఉన్నాయి ఎందుకు ఫిఫ్త్ ప్రాబ్ ప్రాబ్లం ఇక్కడే రాశానంటే ఫోర్త్ ప్రాబ్లం మీకు అర్థమై ఉంటుంది గ్యాప్ తక్కువ ఇచ్చానంటే అంతే సింపుల్ ఆన్సర్ కానీ క్వశ్చన్ చూస్తాను మాత్రం ఇదేదో భయంకరమైన క్వశ్చన్ లాగా అనిపిస్తుంది బట్ ఓకే డోంట్ వరీ ఆన్సర్ చాలా సింపుల్గా ఉంటుంది లాజిక్ అండి ఏం లేదు చిన్న లాజిక్ ఇక్కడ అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఏమడిగాడంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ విత్ నాన్ జీరో కోఇప్షన్స్ అంటే కోయిప్షన్స్ ఉండాలంటే జీరో కాని టర్మ్స్ ఎన్ని ఉంటాయి ఏది ఈ మొత్తం ఎక్స్పాన్షన్లో ఈ మొత్తం ఎక్స్పాన్షన్ అంటే దీన్ని ఎక్స్పాండ్ చేశాము దీన్ని ఎక్స్పాండ్ చేసాము సేమ్ టర్మ్స్ ఉన్నా చూడండి ఫోర్ ఎక్స్ మైనస్ సెవెన్ వై ఫోర్ ఎక్స్ ప్లస్ సెవెన్ వై ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ దీని ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ వస్తాయి ఫిఫ్టీ టర్మ్స్ వస్తాయి అంతే కదా ఫార్టీ నైన్ అంటే యాభై టర్మ్స్ వస్తాయి దీని ఎక్స్పాన్షన్లో యాభై టర్మ్స్ వస్తాయి మొత్తం కలిపి ఎన్ని టర్మ్స్ అయితే హండ్రెడ్ టర్మ్స్ అయితే అట్లా రాస్తే రాంగ్ ఆన్సర్ అవుతుంది సో దీంట్లో ఫిఫ్టీ దీంట్లో ఫిఫ్టీ మొత్తం కలిపితే హండ్రెడ్ టర్మ్స్ కాదండి ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇది మైనస్తో ఉంది మైనస్తో ఉన్నప్పుడు ఈ ఫిఫ్టీ టర్మ్స్ ఎక్స్పాన్షన్ ఎట్లా ఉంటుంది యాభై టర్మ్స్ ఎట్లా రాస్తాం ఫస్ట్ ది పాజిటివ్ నెక్స్ట్ ది నెగిటివ్ తర్వాతది పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ అట్లా యాభై టర్మ్స్ రాస్తాం దీనిది దీనిది యాభై పాజిటివే రాస్తాం చూడండి ఫస్ట్ దాంట్లో పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్లు ఉన్నాయి సెకండ్ దాంట్లో అన్ని పాజిటివ్లు ఉన్నాయి అండ్ ఇవి రెండు సేమ్ ఫోర్ ఎక్స్ సెవెన్ వై ఫోర్ ఎక్స్ సెవెన్ వై టర్మ్స్ అన్ని సేమ్ సో ఈ రెండింటిని కలపగానే ఏమవుతుంది ఇందులో ఎవరినైతే మనం నెగిటివ్లుగా రాశామో ఇందులో వాళ్ళు పాజిటివ్గా ఉంటారు అంటే ఇక్కడ మైనస్ టూ ఎక్స్ ఉంటే ఇక్కడ ప్లస్ టూ ఎక్స్ ఉంటుంది ఇక్కడ మైనస్ త్రీ వై ఉంటే ఇక్కడ ప్లస్ త్రీ వై ఉంటుంది ఇక్కడ ఏ టర్మ్ నెగిటివ్లు ఉందో అదే టర్మ్ ఇక్కడ పాజిటివ్ ఉంటుంది సో అవి రెండు కలపగానే ఏమవుతాయి ఈ నెగిటివ్లన్నీ ఇందులో ఉన్న పాజిటివ్లన్నీ క్యాన్సిల్ అవట్ అయిపోతాయి ఎన్ని నెగిటివ్లు ఉంటాయి సగం నెగిటివ్లు ఉంటాయి సగం పాజిటివ్లు ఉంటాయి మొత్తం ఎన్ని టర్మ్స్ ఫిఫ్టీ టర్మ్స్లో ట్వంటీ ఫైవ్ పాజిటివ్ ఉంటాయి ప్లస్ ట్వంటీ ఫైవ్ నెగిటివ్ ఉంటాయి దీని ఎక్స్పెన్షన్లో దీంట్లో ట్వంటీ ఫైవ్ పాజిటివ్ ఉంటాయి ఇంకో ట్వంటీ ఫైవ్ కూడా పాజిటివే ఉంటాయి ఎందుకంటే మొత్తం పాజిటివే కాబట్టి అన్ని పాజిటివే విడివిడిగా ఎందుకు అంటే ఇక్కడ మీకు అర్థమైంది ఈ ట్వంటీ ఫైవ్ నెగిటివ్ ఈ ట్వంటీ ఫైవ్ పాజిటివ్ సేమ్ ఉండి క్యాన్సిల్ అవుతాయి సో అప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ పాజిటివ్ ఈ ట్వంటీ ఫైవ్ పాజిటివ్స్ సేమ్ టర్మ్స్ వేరు అయితే అప్పుడు ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ అనేవాళ్ళం సేమ్ టర్మ్స్ టూ ఎక్స్ అది కూడా టూ ఎక్స్ కలిపేస్తాం ఫోర్ ఎక్స్ ఒకటి టర్మ్ అయిపోతుంది సో ఇక్కడ ఏవైతే ట్వంటీ ఫైవ్ పాజిటివ్ టర్మ్స్ ఉంటాయో ఇక్కడ అవే ట్వంటీ ఫైవ్ పాజిటివ్ టర్మ్స్ ఉంటాయి కలిపేస్తే మొత్తం ట్వంటీ ఫైవ్ టర్మ్సే ఉంటాయి సో దీని ఎక్స్పాన్షన్స్ని క్లబ్ చేస్తే మనకి మొత్తం ట్వంటీ ఫైవ్ టర్మ్స్ ఉంటాయి లాజిక్ అర్థమైందా ఇందులో నెగిటివ్లు అందులో పాజిటివ్ మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ క్యూబ్ని ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ కలిపానుకోండి సింపుల్ లాజిక్ చెప్తాను ఇందులో ఫోర్ టర్మ్స్ ఉంటాయి ఎక్స్పాన్షన్లో ఇందులో ఫోర్ టర్మ్స్ ఉంటాయి ఫోర్ టర్మ్స్ ఏముంటాయి రాస్తా అది కూడా రాస్తా ఏ క్యూబ్ మైనస్ త్రీ ఏ స్క్వేర్ బి ప్లస్ త్రీ ఏబి స్క్వేర్ మైనస్ బీక్యూబ్ ఇక్కడే ఉంటాయి ఏ క్యూబ్ ప్లస్ త్రీ ఏ స్క్వేర్ బి ప్లస్ త్రీ ఏ బీ స్క్వేర్ ప్లస్ బీక్యూబ్ అప్పుడు ఇక్కడ ప్లస్ బీక్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ త్రీ ఏ స్క్వేర్ బి మైనస్ త్రీ ఏ స్క్వేర్ బి క్యాన్సిల్ అవుతుంది ఇక మిగిలిపోయినా సేమ్ ఉంటాయి ఏ క్యూబ్ ఏ క్యూబ్ కలిపితే టూ ఏ క్యూబ్ త్రీ ఏ బి స్క్వేర్ త్రీ ఏ బీ స్క్వేర్ కలిపితే సిక్స్ ఏ బీ స్క్వేర్ సో ఎన్ని ఎన్ని టర్మ్స్ అయినా టూ టర్మ్స్ ఇందులో రెండు మిగులుతాయి ఇందులో రెండు మిగులుతాయి అవి రెండు సేమ్ ఉంటాం వల్ల కలిపిస్తే మళ్ళీ రెండే అవుతాయింతైగా ఈ రెండు మిగిలినవి ఈ రెండు మిగిలిన నాలుగో బాబు ఈ రెండు రెండు సేమ్ ఉండి కలిపితే మళ్ళీ రెండే అవుతాయి సో అది అక్కడ లాజిక్ దీన్ని మీరు యాక్చువల్ ఎక్స్పెన్షన్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్ ప్రాబ్లం చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే చేయండి బైనా బైనామీలు ఎక్స్పెన్షన్ చేయండి ఫిఫ్ ఫార్టీ నైన్ సి జీరో నేను రాయలేదు కాన్సెప్ట్ చెప్దామని దాన్ని రాయలేదు యాక్చువల్గా మనం రాయాలంటే ఫార్టీ నైన్ సి జీరో ఇంటూ ఫోర్ ఎక్స్ పవర్ ఫార్టీ నైన్ మైనస్ జీరో ఇంటూ మైనస్ సెవెన్ ఫైవ్ పవర్ జీరో ఎక్స్పెన్షన్ చేస్తుంది చూడండి దాని అట్లా ఒక రెండు టర్మ్స్ రాసి సో డాట్ 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 డా పెట్టేయండి దీన్ని కూడా ఎక్స్పెన్షన్ డా డాట్ 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 పెట్టేయండి అంతే క్యాన్సిల్ అయితే మొత్తం ట్వంటీ ఫైవ్ టర్మ్స్ మిగిలితే రాసేయండి కథమే ఇక దాని గురించి మనం డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక ఇది చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ రీజనింగ్ చాలా ఉంది అందులో ఫార్ములా కొత్త ఫార్ములా నేర్చుకుంటాం ఇప్పుడు మన ఈ కాన్సెప్ట్లో ఫిఫ్త్ క్వశ్చన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ లాస్ట్ ట్వంటీ కోయిఫిషన్స్ ఓన్లీ కోయిప్షన్స్నే యాడ్ చేయమంటున్నాడు ఎవరి కోయిప్షన్స్ మళ్ళీ సమ్ ఆఫ్ లాస్ట్ ట్వంటీ కోషన్స్ లాస్ట్ ట్వంటీ కోషన్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ థర్టీ నైన్ ఇక్కడ రాస్తున్నా నేను వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ థర్టీ నైన్ లాస్ట్ ట్వంటీ కోయిప్షన్స్ రాయాలి దీంట్లో చాలా మెలికలు ఉన్నాయండి ఈ క్వశ్చన్లో కోఇప్షన్స్ మనం ఎక్స్పెన్షన్లో ఎలా ఉంటున్నాయి మనం ఒక బైనామిల్ ఎక్స్పెన్షన్ రాస్తే కోఈప్షన్స్ ఎలా ఉంటున్నాయి మీరు సీక్వెన్స్ని అర్థం చేసుకున్నారా నేను ఒకసారి కోఈప్షన్స్ రాస్తాను చూడండి ఫస్ట్ వన్ వన్ అంతే కదా ఏ ప్లస్ బి హోల్ పవర్ వన్కి కోప్షన్స్ ఏమి ఉంటాయి వన్ వన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కి కోషన్స్ ఏముంటాయి వన్ ఈ రెండు కలిపితే టూ వన్ పాస్కల్ ట్రయాంగిల్ అయితే మనకి ఈజీగా అర్థమవుతుంది ఇంకా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్లో కోఈప్షన్స్ ఎట్లుంటాయి వన్ ఈ రెండు కలిపితే త్రీ ఈ రెండు కలిపితే త్రీ ఇది వన్ ఏ ప్లస్ బి హోల్ పవర్ ఫోర్లో కోఆప్షన్స్ ఎట్లా ఉంటాయి వన్ ఈ రెండు కలిపితే ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి కోఆప్షన్స్ వన్ ఫోర్ సిక్స్ మళ్ళీ ఫోర్ వన్ పాలిన్ రోమ్ నెంబర్స్ లాగా ఉంటాయి అంటే ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా ఒకేలాగా ఉంటాయి వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ వన్ త్రీ త్రీ వన్ వన్ త్రీ త్రీ వన్ వన్ టూ వన్ వన్ టూ వన్ సేమ్ ఉంటుంది ఓకేనా అయితే పవర్ క్యూబ్ ఉన్నప్పుడు ఎక్స్పాన్షన్లు ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి మంచిగా చూడండి పవర్ క్యూబ్ ఉన్నప్పుడు ఎక్స్పాన్షన్లు ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఆ నాలుగు ఎలా ఉన్నాయి ఫస్ట్ కోవిప్షెంట్ వన్ వన్ నెక్స్ట్ ఎంతకు పెరిగింది త్రీకి పెరిగింది మళ్ళీ త్రీ ఇంకోసారి వస్తుంది మళ్ళీ వన్కి తగ్గుతుంది వన్ త్రీ త్రీకి పెరిగి మళ్ళీ వన్కి దిగుతుంది వన్ త్రీ త్రీ వన్ తగ్గిపోయింది ఇక్కడ ఫోర్ ఉన్నప్పుడు ఎక్స్పాన్షన్లో ఫైవ్ ఉంటాయి ఫైవ్ అంటే మిడిల్ నెంబర్ వేరే సెపరేట్గా ఉంటుంది ఫైవ్ అంటే రెండో టూ రెండు టూ పోతే మిడిల్లోది వేరే ఉంటుంది ఎలా ఉన్నా చూడండి క్వప్షన్స్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ అంటే మధ్యలో సిక్స్ ఒక్కటే సెపరేట్గా ఉంటుంది ఫైవ్ కాబట్టి ఫోర్ ఉన్నప్పుడు మధ్యలో ఒక్కటి ఉండదు మిడిల్లో ఒక్కటి ఉండదు వన్ త్రీ త్రీ వన్ రెండు సేమ్ ఉంటాయి ఫైవ్ ఉన్నప్పుడు మధ్యలో ఒక్కటి ఉంటుంది ఇక్కడ కూడా చూడండి ఇక్కడ టూ ఉన్నప్పుడు ఎక్స్పాన్షన్లో త్రీ ఉన్నాయి త్రీ ఉన్నప్పుడు మధ్యలో ఒకటి ఉంటుంది వన్ టూ వన్ టూ మధ్యలో ఉంటుంది ఇప్పుడు లాజిక్ ఇంకో విషయం ఇంకో మాట చెప్తా ఇది ఒకటి అర్థమైంది కదా సో కోషన్స్ ఒక పాయింట్ వరకు పెరిగి ఒక పాయింట్ వరకు వాల్యూస్ పెరిగి అక్కడి నుంచి ఏమైతే మళ్ళీ తగ్గిపోతాయి ఎలా తగ్గితే సేమ్ ఇటు నుంచి ఎలా ఉంటుందో ఇటు నుంచి ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ పవర్ ఫోర్తో పక్కన పెడదాం పవర్ త్రీ ఉంటే ఎక్స్పెన్షన్లు ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి నాలుగుని సగం చేద్దాం మొదటి ఇద్దరిని చేస్తే అంత ఫోర్ తర్వాత ఇద్దరిని చేస్తే అంత ఫోర్ నేను మిమ్మల్ని ఏమడిగానంటే ఈ ఎక్స్పాన్షన్లో ఈ ఎక్స్పాన్షన్లో లాస్ట్ రెండు క్వప్షన్స్ని కలపండి ఎంత వస్తుంది అని అడిగాను ఈ ఎక్స్పాన్షన్లో లాస్ట్ రెండు క్వప్షన్స్ని కలపండి ఆన్సర్ ఎంత వస్తుంది అన్న మీరేం చేశారు ఫస్ట్ రెండు క్వప్షన్స్ని కలిపి ఆన్సర్ చెప్పారు తప్పవ్వదు కదా ఎందుకంటే లాస్ట్ రెండు క్వప్షన్స్ ఫస్ట్ రెండు కోవిషన్స్ సేమ్ ఉంటాయి అలాగనే ఏ ప్లస్ బి హోల్ పవర్ ఫైవ్ రాస్తాను నేను సరదాగా అంటే సిక్స్ ఉంటాయి కదా దీన్ని చూసుకుంటే చెప్పండి కోప్షన్స్ ఏం రాయాలి వన్ ఈ రెండు కలిపితే ఫైవ్ ఈ రెండు కలిపితే టెన్ ఈ రెండు కలిపితే టెన్ ఫైవ్ వన్ సగం రాసామంటే మిగిలిన సగం దీన్ని జిరాక్స్ కాపీ ఇప్పుడు చెప్పండి నేను ఈ ఎక్స్పాన్షన్లో లాస్ట్ త్రీ కోవిప్షన్స్ని కలపండి అన్న లాస్ట్ త్రీ కోవిప్షన్స్ని కలపండి అన్న అంటే వీళ్ళని కలపండి అన్న మీరేం చేశారు వీళ్ళని కలిపారు తప్పవుతుందా అవ్వదు రైట్ ఎందుకు ఇదంత ఉంటుందో ఇదంతే ఉంటుంది సేమ్ ఉంటుంది సో లాస్ట్ ముగ్గురిని కలపంటే ఫస్ట్ ముగ్గురుని కలిపాడు అనుకోండి తప్పులేదు ఇంకో స్టూడెంట్ ఏం చేశాడు తెలుసా అరే లాస్ట్ మూడిటి సమ్ కనుక్కోరా బాబు అంటే వాడు ఆరిటి సమ్ కనుక్కున్నాడు ఆరుగురిని కలిపాడు కలిపి సగం చేశాడు ఆరుగురిని కలిపి సగం చేశాడు అది కూడా కదా ఆరు ముగ్గురు కలిపితే వీళ్ళ ముగ్గురు వస్తారు వీళ్ళ ముగ్గురు వస్తారు అందులో మనకు ఒక ముగ్గురిదే కావాలి సగం చేశాడు సో అట్లా రకరకాలుగా చేస్తున్నాడు ఇప్పుడు మన క్వశ్చన్ కొద్దాం దీని ఎక్స్పాన్షన్లో ఏంటో థర్టీ నైన్ కాబట్టి దీని ఎక్స్పాన్షన్లో ట్వంటీ టర్మ్స్ ఉంటాయి ట్వంటీ టర్మ్స్ అంటే ఇలానే ఉంటాయి కదా మిడిల్లో ఒకటి ఉండదు ఇది మిడిల్లో ఒక్క నెంబర్ వేరే ఏదైనా ఉందా ఇక్కడ సిక్స్ ఉన్నట్టు ఇక్కడ వీడి లేదు వన్ ఫైవ్ టెన్ మళ్ళీ టెన్ ఫైవ్ వన్ అలాగనే థర్టీ నైన్ అంటే ఎక్స్పాన్షన్లో ఫార్టీ టర్మ్స్ ఉంటాయి ఫార్టీ టర్మ్స్ కోషన్స్ ఎట్లుంటాయి వన్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక నెంబర్ దాకా పెరుగుతుంది మళ్ళీ అదే నెంబరు రెండోసారి వచ్చి అక్కడి నుంచి తగ్గుతుంది ఇట్లా వన్ ఫైవ్ టెన్ మళ్ళీ టెన్ నుంచి స్టార్ట్ అయ్యి తగ్గిపోతుంది ఈ క్వశ్చన్ కొట్టేసేస్తా సో ఇప్పుడు మనల్ని లాస్ట్ ట్వంటీ టర్మ్స్ కనుక్కోమన్నాడండి లాస్ట్ ఈ ఎక్స్పెన్షన్లో ఫార్టీలో లాస్ట్ ట్వంటీ యొక్క సమ్ కనుక్కోమన్నాడు నేనేం చేస్తానో తెలుసా మొత్తం నలభై క్వశ్చన్స్ సమ్ కనుక్కుంటా అనుకొని సగం చేస్తా అంతే కదా లాస్ట్ ట్వంటీ ఎంత ఉంటుందో ఫస్ట్ ట్వంటీ అంతే ఉంటాయి కదా థర్టీ నైన్ అంటే ఫార్టీలో ఎక్స్పెన్షన్లో ఎన్ని కోప్షన్స్ ఉంటాయి ఫార్టీ కోషన్స్ ఉంటాయి థర్టీ నైన్ కాబట్టి ఎక్స్పెన్షన్లో ఫార్టీ కోప్షన్స్ ఉంటాయి ఫార్టీ కోషన్స్లో పార్టీషన్ చేసామనుకోండి ఫస్ట్ ఇరవై కోప్షన్స్ ఇరవై కోప్షన్స్ తర్వాత ఇరవై కోఈప్షన్స్ మనల్ని కనుక్కోముందు ఓన్లీ దీని సమ్మె నేనేం చేస్తానంటే మొత్తం ఇరవై ఇరవై నలభై సమ్ము కనుక్కుంటా ఎందుకు సార్ అంత ఆనందం వాడు కనుక్కోమంది ఇరవై కదా మీరు నలభై కనుక్కొని ఎందుకు కష్టపడతారంటే ఏదో ఆనందం లేకపోతే డైరెక్ట్ సగం కనుక్కోటానికి కూడా మీకు ఫార్ములా చెప్పేసి ఎక్కువ ఫార్ములాలు అయితే నేను ఒకటే ఫార్ములా బేస్ చేస్తున్నా అని చెప్పాను సరే మీకు అయితే అవసరాల విషయం చెప్తాను అండి సో లాస్ట్ ట్వంటీ క్వశ్చన్స్ సమ్ కనుక్కోమన్నాడు కాబట్టి నేను మొత్తం మొత్తం సమ్ కనుక్కొని దాన్ని సగం చేయబోతున్నాను అయితే మనకి ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అసలు వన్తో స్టార్ట్ అవుతుంది కోవిషన్స్ వన్తో స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా పోయి ఆగి మళ్ళీ రిపిటేషన్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ వెనక్కి రివర్స్ స్టార్ట్ అవుతుంది వన్తో ఎండ్ అవుతుంది కదా వన్తో స్టార్ట్ అయ్యి వన్తో ఎండ్ అవుతుంది కదా సో వన్తో పోతూ కోవిషన్స్ ఎక్కడ దాకా పోతాయి ఏ నెంబర్ హయ్యెస్ట్ నెంబర్ అవుతుంది అక్కడి నుంచి మళ్ళీ దిగుతాయి అంటే హయ్యెస్ట్ కోఎఫిషియంట్ ఏంటి కనుక్కోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ ఎక్స్పాన్షన్లో మనకు వచ్చే హయ్యెస్ట్ మిడిల్లో రెండు సేమ్ వస్తాయి ఖచ్చితంగా రెండు సేమ్ వస్తాయి ఆ హయ్యెస్ట్ కోఎఫిషియంట్స్ ఏంటివి అవి కనుక్కోటానికి ఫార్ములా మీకు చెప్తున్నాను సో హయ్యెస్ట్ కోఇిషెంట్కి ఫార్ములా హయ్యెస్ట్ కోఎఫిషియంట్ ఇన్ ఎక్స్ ప్లస్ వై టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇందులో రెండు కేసెస్ ఉన్నాయి ఇఫ్ ఎన్ ఈజ్ ఆర్డ్ ఎన్ ఆడ్ అయినప్పుడు రెండు హైయెస్ట్ ఉంటాయి అంతే కదా ఇప్పుడు ఇది థర్టీ నైన్ అయింది ఆడ్ నెంబర్ అయింది మధ్యలో రెండు హయ్యెస్ట్ వస్తాయి కదా రెండు సేమ్ నెంబర్స్ వస్తాయి సింగిల్ రాదు కదా ఫార్టీ అంటే సో రెండు హయ్యెస్ట్ వస్తాయి ఏవేంటంటే ఏంటంటే ఎన్సీ ఎన్ మైనస్ వన్లో సాగం కామా ఎన్సీ ఎన్ ప్లస్ వన్లో సాగం వీళ్ళిద్దరూ హయ్యెస్ట్ కోవిషడ్స్ ఒకవేళ ఎన్ ఈవెన్ నెంబర్ అయిందనుకోండి ఎన్నిజ్ ఈవెన్ నెంబర్ అంటే ఇక్కడ థర్టీ ఎయిట్ ఉందనుకోండి అప్పుడు ఎక్స్పాన్షన్లో థర్టీ నైన్ వస్తాయి కరెక్ట్గా మిడిల్లో ఒక్కటి ఉంటుంది అదే హయ్యెస్ట్ ఒక్కటే హయ్యెస్ట్ ఉంటుంది మిడిల్లో థర్టీ నైన్ అంటే ఇటు పంతొమ్మిది అటు పంతొమ్మిది ముప్పై ఎనిమిది పోతే మధ్యలో ఒకటి హయెస్ట్ ఉంటుంది సో ఎన్ ఈవెన్ నెంబర్ అయినప్పుడు హయ్యెస్ట్ది ఒకటే ఉంటుంది అది ఎన్సిఎన్ బైట్ ఈ ఫార్ములా రెండు రాసుకోండి ఇప్పుడు మనకి ఇచ్చింది ఆర్డ్ నెంబర్ కాబట్టి ఇది తీసేస్తాను సో ఎన్ అంటే ఎంత థర్టీ నైన్ సి ఎన్ మైనస్ వన్ థర్టీ నైన్ మైనస్ వన్ థర్టీ ఎయిట్లో సగం థర్టీ ఎయిట్లో సగం ఎంత నైన్టీన్ కామ్మా థర్టీ నైన్ సి ఎన్ ప్లస్ వన్ థర్టీ నైన్ ప్లస్ వన్ ఫార్టీ బై టూ ట్వంటీ ట్వంటీ సో థర్టీ నైన్ సి నైన్టీన్ థర్టీ నైన్ సి ట్వంటీలో హయెస్ట్ కోఇప్షన్స్ అనమాట అంటే వన్ థర్టీ నైన్ సి జీరోతో స్టార్ట్ అవుతాయి కోఇప్షన్స్ అంతే కదా ఫస్ట్ కోషన్ థర్టీ నైన్ సి జీరో థర్టీ నైన్ సి వన్ థర్టీ నైన్ సి టూ సో ఆన్ ఎక్కడ దాపోతుంది థర్టీ నైన్ సి నైన్టీన్ ఇక్కడ వరకు పెరుగుతుంది నెక్స్ట్ ఇది థర్టీ నైన్ సి ట్వంటీ థర్టీ నైన్ సి ట్వంటీ వన్ థర్టీ నైన్ సి ట్వంటీ టూ సో ఆన్ లాస్ట్ ఇది థర్టీ నైన్ సి థర్టీ నైన్ ఇవి టోటల్ కోషన్స్ కదా దీని ఎక్స్పెన్షన్లో వచ్చే అందరు కోప్షన్స్ ఇది ఇక్కడ నుంచి వీళ్ళందరూ వీళ్ళందరూ సేమ్ ట్వంటీ కోపిషన్స్ ఇటు ట్వంటీ కోపిషన్స్ సేమ్ మీకు ఇక్కడ సేమ్ కనిపించట్లేదు అని మీరు కంగారు పడకండి థర్టీ నైన్ సి నైన్టీన్ థర్టీ నైన్ సి ట్వంటీ సమానమే థర్టీ నైన్ సి ట్వంటీని థర్టీ నైన్ సి ట్వంటీని ఏమన్నా రైట్స్ థర్టీ నైన్ సి నైన్టీన్ అని కూడా రాయచ్చు కావాలంటే ట్వంటీని నైన్టీని కలపండి థర్టీ నైన్ వస్తుంది కదా సో థర్టీ నైన్ సి ట్వంటీ ఈజ్ నథింగ్ బట్ థర్టీ నైన్ సి నైన్టీనే అలాగే థర్టీ నైన్ సి ట్వంటీ వన్ ఈజ్ నథింగ్ బట్ థర్టీ నైన్ సి ఎయిటీన్ ఎయిటీన్ దీనికి ముందుది సో వీళ్ళందరూ వీళ్ళందరూ సేమ్ ఉంటారు సో మనం ఇప్పుడు ఎవరు సమ్ కనుక్కోవాలి వీళ్ళ సమ్ కనుక్కోవాలి లాస్ట్ ట్వంటీ క్వప్షన్ సమ్ కనుక్కోమన్నాడు అంటే ఇప్పుడు మనం వీళ్ళ సమ్ కనుక్కున్నాం ఒకటే కదా వీళ్ళ సమ్ కూడా కనుక్కోవచ్చు కదా నేనేం చేస్తున్నాను అసలు వీళ్ళ సమ్ కాదు వీళ్ళ సమ్ము కాదు మొత్తం ఆల్ కోషన్స్ సమ్ కనుక్కుంటాను సమ్ ఆఫ్ ఆల్ కోప్షన్స్ ఫార్టీ కోషన్స్ ఇవన్నీ ఫార్టీ ఉంటాయి ఫార్టీ కోషన్స్ సమ్ కనుక్కోడానికి ఫార్ములా అండి సింపుల్ ఫార్ములా టూ పవర్ ఎన్ టూ పవర్ ఈఎన్ దట్స్ ఆల్ ఈ మొత్తం వీళ్ళ నలభై కోప్షన్స్ కలిపితే ఫార్ములా సో అది కూడా రాసుకోండి మీరు ఫార్ములా వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్లో సమ్ ఆఫ్ ఆల్ కోఫిషన్స్ సమ్ ఆఫ్ ఆల్ కోఎఫిషన్స్ ఈక్వల్ టు టూ పవర్ ఎన్ మనకి ఇవన్నీ ప్రూఫ్లు కూడా ఉన్నాయి మనం చెప్పుకున్నాం టూ పవర్ ఎన్ వన్ ప్లస్ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ అని కాదు ఎవరైనా ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ వై హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ లో సమ్ ఆఫ్ ఆల్ కి ఫార్ములా టూ పవర్ n సో ఇవన్నీ ఆల్ కోషన్స్ కదా సో ఫార్ములా టూ పవర్ n టూ పవర్ n అంటే ఇక్కడ ఎంత టూ పవర్ థర్టీ నైన్ ఇది సమ్ ఆఫ్ ఆల్ కోషన్స్ మనకు కావాల్సింది లాస్ట్ ట్వంటీ అంటే సగం కావాలి అంటే బై 2 అంటే అప్పుడు ఎంత అవుతుంది టూ పవర్ థర్టీ ఎయిట్ సో సమ్ ఆఫ్ లాస్ట్ ట్వంటీ కోప్షన్స్ ఈజ్ టూ పవర్ థర్టీ ఎయిట్ ఇది ఇందులో కాన్సెప్ట్ ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ రోమన్లో లాస్ట్ ప్రాబ్లమ్కి వచ్చేసామండి ఓకే ఇప్పుడు ఒక కొత్త విషయాన్ని కూడా నేర్చుకోబోతున్నాం మనం ఈ లాస్ట్ ప్రాబ్లం ద్వారా అండ్ ఈ విషయాన్ని మనం ఇంకొంచెం డీటెయిల్గా నెక్స్ట్ రోమన్ స్టార్టింగ్లో చేస్తాం కూడా ఓకే సో ఇఫ్ ఏ అండ్ ఆర్ ద కోఎఫిషియన్సీ ఏ అనేది ఒక కోఫిషన్ టూ బి అనేది ఒక ఇఫిషన్స్ ఇందులో ఎవరికి ఎక్స్ పవర్ ఎన్ అనే టర్మ్కి ముందుండే కోఎఫిషియన్స్ ఇవి ఎక్స్ పవర్ ఎన్కి కోఫిషన్స్ అవి ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ టూ ఎన్ ఈ ఎక్స్పాన్షన్లో ఎక్స్పోర్ ఎన్ కోషెంట్ ఏ ఈ ఎక్స్పాన్షన్లో కూడా పవర్ ఎన్ ఉంటుంది కదా దాని కోషంట్ బి దెన్ ఫైన్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి సో దీన్ని మీరు ఇంకొంచెం వివరంగా అర్థం చేసుకోండి మీకు అర్థం అర్థమైతే చెప్తాను వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ టూ ఎన్ ఒకటిచ్చాడు వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ టూ ఎన్ మైనస్ వన్ ఇచ్చాడు మనం దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం అంతే కదండి దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఎన్ని టర్మ్స్ వస్తాయి టూ ఎన్ కాబట్టి టూ ఎన్ ప్లస్ వన్ టర్మ్స్ వస్తాయి అందులో ఎక్స్ టర్మ్స్ ఉంటాయి ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఉంటాయి ఎక్స్ క్యూబ్ టర్మ్స్ ఉంటాయి ఎక్స్ పవర్ ఫోర్ టర్మ్స్ ఉంటాయి ఎక్స్ పవర్ ఫైవ్ టర్మ్స్ ఉంటాయి ఎక్స్ పవర్ సిక్స్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి కదా అలా ఒక ఎక్స్ పవర్ ఎన్ టర్మ్ కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా మధ్యలో ఇలా రాసుకుంటూ పోతుంటే ఎక్స్ పవర్ ఎన్ టర్మ్ కూడా ఉంటుంది కదా దానికి ముందు ఉండేదాన్ని కోఎఫిషియంట్ అంటాం అంతేగా మనం జనరల్గా కోషన్స్ని ఎట్లా రాస్తాం టూ త్రీ సి టూ అని రాసానుకోండి అనుకోండి త్రీ టీ త్రీ సి టూ అంటే ఎన్ అని రాసి అనుకోండి దీనికోప్షన్ అంటాం ముందు జనరల్గా రాస్తే సో అట్లా దీని ఎక్స్పాన్షన్లో దీని ఎక్స్పాన్షన్లో ఉన్న టర్మ్స్ అందరిలో ఎక్స్పోవర్ ఎన్ అనే ఒక టర్మ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది దాని కోఇంటీ ఏ అన్నాడు ఏ అనుకోమన్నాడు మనం యాక్చువల్గా దాని కోవిషన్ ఎవరో చూద్దాం ఏ ఎవరో చూద్దాం అలాగనే ఇది టూ ఎన్ మైనస్ వన్ అంటే దీనికన్నా ఒకటి తక్కువ టూ ఎన్ కన్నా ఒకటి తక్కువ అంటే దీని ఎక్స్పెన్షన్లో టూ ఎన్ టర్మ్స్ ఉంటాయి దీంట్లో కూడా ఎక్కడో చోట పవర్ ఎన్ అనే టర్మ్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది మనం యాక్చువల్గా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే వస్తుంది ఆ ఎక్స్పోవర్ ఎన్కి ఇక్కడ కో ఇప్షన్ బి అట ఎవరో ముందు ఉంటారు కొన్ని టర్మ్స్ ఇక్కడ ఎవరో తర్వాత కూడా ఉంటారు అన్ని ప్లస్ ప్లస్ ఇది కూడా వీళ్ళందరూ మనకు అవసరం లేదు సో ఈ ఏ వాల్యూ ఈ బి వాల్యూ తెలుసుకొని ఏ బై బిని మనం కనుక్కోవటమే ఇప్పుడు మన పని సో దీనికోసం మనకి ఒక ప్రాసెస్ ఉంది ఏంటంటే మనం జనరల్ టర్మ్ రాయాలి ఫస్ట్ రెండిట్లో జనరల్ టర్మ్ రాయాలి జనరల్ టర్మ్ అంటే టీఆర్ ప్లస్ వన్ రాదు ఎన్సీఆర్ జనరల్ ఫార్ములా రాసున్న ఎన్సీఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఆర్ జనరల్ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం ఎన్ ఎవరు టూ ఎన్ టూ ఎన్ ఇక్కడ ఆర్ తెలియదు కదా మనకి జనరల్ టర్మ్లో ఎన్నో టర్మ్ అనుకుంటున్నా తెలియదు కదా ఈ ఎక్స్ ఎన్ను ఎన్నో టర్మ్ తెలియదు కదా ఎక్స్పాన్షన్లో పదో ప్లేస్లో వచ్చేద్దా ఇరవై ప్లేస్లో వచ్చిద్దా మనకు తెలియదు సో ఆర్ మనం గెస్ట్ చేయలేము ఆర్ అంటే ఆరే ఇంటూ ఎక్స్ ఎక్స్ అంటే ఎవరు ఇక్కడ వన్ వన్ పవర్ ఎన్ మైనస్ ఆర్ అంటే టూ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ వై ఇక్కడ ఎక్స్ వై ఉన్న ప్లేస్లో ఎక్స్ ఎక్స్ పవర్ ఆర్ ఇది వన్ కాబట్టి ఒకటి పవర్ ఏ ఉన్నది వన్ అయిపోతుంది మనకు అనవసరం అది సో టూ ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ ఇది జనరల్ టర్మ్ ఇట్లా జనరల్ టర్మ్ ఇక్కడ రాయాలి ఇప్పుడు ఈ జనరల్ టర్మ్లో చూడండి మనకి ఎక్స్ పవర్ ఆర్ అనే ఒక టర్మ్ ఇక్కడ మనకు వచ్చింది ఇది ఎక్స్ పవర్ ఆర్ ఈ ఎక్స్ పవర్ ఆర్కి ఇది ఏంటది కోఫిషంట్ ఎక్స్ పవర్ ఆర్ కోఇషింట్ ఎవరు టూ ఎన్సిఆర్ మనకి ఎవరు కోఇషియెంట్ కావాలి ఎక్స్ పవర్ ఎన్ కోఇఫిషంట్ అంటే ఈ ఆర్ ప్లస్లో ఎన్ పెట్టండి ఆర్ ప్లస్లో ఎన్ని పెట్టుకోవాలి ఎక్స్పోవర్ ఎన్ కదా మనకు కోఎఫిషియంట్ కావాల్సింది సో అప్పుడు ఎక్స్పోవర్ ఎన్ కోఎఫిషియంట్ ఎవరవుతారు టూ ఎన్ సిఎన్ అవుతుంది ఆర్ ప్లస్లో ఎన్ను పెడుతున్నాం అంతే సో ఇదే మన ఏ ఏ అని మనకి చెప్పిన టర్మ్ ఇది ఫస్ట్ జనరల్ టర్మ్ రాయాలి జనరల్ టర్మ్లో ఎక్స్పోవర్ ఆర్ ఫామ్ వచ్చేటట్టు చూడాలి ఈ ఆర్ ప్లేస్లో మనల్ని ఎన్ తీసుకోమన్నాడు ఎక్స్ పవర్ ఎన్ కదా అడిగింది సో ఆర్ ప్లేస్లో ఎన్ పెడితే ఇక్కడ కూడా ఆర్ ప్లేస్లో ఎన్ పెట్టాలి అప్పుడు ఇది ఎక్స్ పవర్ ఎన్ అవుతుంది ఇది దాని కోఎఫిషియంట్ అవుతుంది ఆ కోఇప్షెంట్ని ఏ అన్నాడు సో ఇక్కడ మనకి ఏ తెలిసిపోయింది అలాగనే ఇక్కడ జనరల్ టర్మ్ రాద్దాం మనం టీఆర్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జనరల్ ఫార్ములా రాసిన ఫస్ట్ ఎన్సీఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ వై పవర్ ఆర్ ఇక్కడ ఎన్ ఎవరు టూ ఎన్ మైనస్ వన్ సిఆర్ తెలియదు ఇంటూ వన్ పవర్ టూ ఎన్ మైనస్ వన్ మైనస్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ వై అంటే ఇక్కడ ఎక్స్ కదా సో ఇది కూడా వన్ కాబట్టి వన్ పవర్ ఎనిథింగ్ మనం ఇగ్నోర్ చేయొచ్చు టూ ఎన్ మైనస్ వన్ సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ వచ్చింది జనరల్ టర్మ్ వచ్చింది ఇక్కడ కూడా మనకు ఎక్స్ పవర్ ఎన్ కదా కావాల్సింది ఎక్స్ పవర్ ఎన్ కోవిషంట్ కదా ఇది ఎక్స్ పవర్ ఆర్ ఇది దాని కోవిషంట్ అప్పుడు ఎన్ పెడితే టూ ఎన్ మైనస్ వన్ సిఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ సో ఎక్స్ పవర్ ఎన్ కోఈప్షెంట్ ఎవరైతే ఇప్పుడు టూ ఎన్ మైనస్ వన్ సిఎన్ కోఈప్షెంట్ అవుతుంది ఇదే మనకు చెప్పిన బి బి అంటే ఇది ఈ పార్ట్ని బి అన్నాడు వాడు ఈ కోఎఫిషియంట్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా మీకు క్లియర్గా అర్థం మనం కొంచెం ప్రాబ్లం డిఫరెంట్గా ఉంటే మనకి ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ రో మనం అదే మనం నెక్స్ట్ పార్ట్లో మనం డిస్కస్ చేసినప్పుడు దాన్ని ఇంకా క్లియర్ చేద్దాం ఇక్కడైతే ఏ వాల్యూ బి వాల్యూ తెలిసిపోయింది ఇక మనం కనుకోవాల్సింది ఏంటండి ఏ బైబీ సో ఏ బైబీ ఇక్కడ చేస్తాను నేను ఏ బైబీ ఏ అంటే టూ ఎన్ సిఎన్ బై బై టూ ఎన్ మైనస్ వన్ సిఎన్ అంతే కదా ఏ బైబి దీనికి డైరెక్ట్ ఫార్ములా మీకు కావాలంటే ఒకసారి చెప్తాను నేను ఎక్కడైనా చూడండి ఈ ఈ రెండింటికి తేడా అర్థమైందా ఈ సేమ్ ఉంది ఎన్ సేమ్ ఉంది ఇది టూ ఎన్ ఇది టూ ఎన్ మైనస్ వన్ ఎట్లా అంటే సెవెన్ సి త్రీ బై సిక్స్ సి త్రీ లాగా ఈ రెండు సేమే సెవెన్ కన్నా ఇది ఒకటి తక్కువ ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు తెలుసా డైరెక్ట్గా సెవెన్ బై సెవెన్ బై సెవెన్ మైనస్ త్రీ సింపుల్ సింపుల్ వెరీ సింపుల్ దీని ఆన్సరు దీని ఆన్సర్ సెవెన్ బై సెవెన్ మైనస్ త్రీ అంటే సెవెన్ బై ఫోర్ యాక్చువల్గా దీని ఆన్సర్ సెవెన్ బై ఫోర్ సింపుల్గా సెవెన్ రాసి బై సెవెన్ మైనస్ త్రీ అంతే ఇక్కడ కూడా టూ ఎన్ రాసి బై టూ ఎన్ మైనస్ ఎన్ అంటే ఎంత అవుతుంది టూ ఎన్ బై టూ ఎన్ మైనస్ ఎన్ ఎన్ అవుతుంది ఎన్ఏన్ క్యాన్సిల్ టూ సో టూ ఎన్ బై టూ ఎన్ మైనస్ ఎన్ మీకు షార్ట్కట్ మెథడ్ చెప్పాను యాక్చువల్ ప్రాసెస్ చెప్తాను నోట్ డౌన్ చేసుకోండి ఇది ఈ పార్ట్ని రైట్ షార్ట్కట్ మెథడ్ అంటే ఇదేమి మీరు యూజ్ చేయకూడదు కాదు డైరెక్ట్గా మీరు లీగల్ మెథడే ఇల్లీగల్ మెథడేం కాదు మీరు అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ వాడుకోవచ్చు బట్ అది కూడా ఎలా వచ్చిందనే మీకు కావాలంటే ఇక నేను ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తాను టూ ఎన్ సిఎన్ మీరు ఫార్ములాలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి అది కూడా చెప్తున్నాను మీకు ఈ ప్రాబబిలిటీస్లో కానీ బైనామిల్ థీరమ్స్లో కానీ పర్మిటేషన్ కాంబినేషన్ సింప్లిఫై చేసుకోవచ్చు మీరు టూ ఎన్ సిఎన్ జనరల్ ఫార్ములా రాసేయండి ఎన్సీఆర్ ఫార్ములా టూ ఎన్ ఫ్యాక్టోరియల్ బాయ్ ఈ రెండింటి డిఫరెన్స్ ఫ్యాక్టోరియల్ టూ ఎన్ మైనస్ ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ ఉన్న ఎన్ ఫ్యాక్టోరియల్ బై అలాగనే టూ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ బాయ్ ఈ రెండింటి డిఫరెన్స్ ఫ్యాక్టోరియల్ అంటే టూ ఎన్ మైనస్ వన్ మైనస్ ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ ఎన్ ఫ్యాక్టోరియల్ ఎన్ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు దీన్ని డైరెక్ట్ చేయొచ్చలే కానీ ఒక స్టెప్ మీకు అర్థపెట్టా టూ ఎన్ ఫ్యాక్టోరియల్ బై టూ ఎన్ మైనస్ ఎన్ ఎన్ ఇది ఎన్ ఫ్యాక్టోరియల్ రాయచ్చు ఇంటూ ఇది ఉల్టా రాయండి ఇది ఉల్టా టూ ఎన్ మైనస్ ఎన్ ఇది కూడా ఎన్ అవుతుంది టూ ఎన్ మైనస్ ఎన్ ఎన్ మైనస్ వన్ సో ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ బై టూ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ టూ ఎన్ ఫ్యాక్టోరియల్ నేను ఇలా రాయచ్చండి టూ ఎన్ ఇంటూ టూ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు గుర్తుందా మనం స్టార్టింగ్లో చేసాం ఇప్పుడు ఎయిట్ ఫ్యాక్టోరియల్ అనుకోండి ఎయిట్ ఇంటూ సెవెన్ ఫ్యాక్టోరియల్ రాయొచ్చు సో టూ ఎన్ ఫ్యాక్టోరియల్ని టూ ఎన్ ఇంటూ దాన్ని ఒకటి తక్కువ టూ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ రాయచ్చు అలాగే నేను ఎన్ ఫ్యాక్టోరియల్ని ఎన్ ఇన్ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు ఎన్ రాసి దానికంటే ఒకటి తక్కువ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ బై టూ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ టూ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టరీ టూ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ సో టూ ఎన్ బై ఎన్ మిగిలింది ఇక్కడ కూడా మనకి టూ ఎన్ బై ఎన్ఏ వచ్చింది చూడండి ఈ ఎన్ఎ ఎన్ క్యాన్సిల్ అవుతుంది టూ వస్తుంది ఆన్సర్ రైట్ ఇది ఫస్ట్ రోమన్ మనం సెకండ్ రోమని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం అంతవరకు జై హింద్